49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెగా స్టార్ చిరంజీవి అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల్ని తన డాన్స్ గ్రేస్ యాక్టింగ్ స్టైల్ తో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటారు. అభిమానులకు ఫుల్ మీల్స్ అనిపించిన విందు అందిస్తారు. అన్ని వర్గాల అభిమానులను ఆయన వివిధ క్యారెక్టర్స్ వివిధ సినిమాలతో అలరిస్తారు. అయితే ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని లుక్స్ లో కనిపించినా కూడా మాస్ లుక్ లో చిరంజీవికి ఉన్న ఇమేజ్ మరే హీరోకి లేదని చెప్పాలి. మెగాస్టార్ కెరీర్ లో కొన్ని మాస్ క్యారెక్టర్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాయని చెప్పాలి. ఆయన్ని ఆ గెటప్ లో చూడాలని అభిమానులు తహతాలాడుతూ ఉంటారు. ముడా మేస్త్రి, గ్యాంగ్ లీడర్, ఖైదీ లాంటి సినిమాల్లో ఆయన మాస్ లుక్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవాలి. ఆ గెటప్స్ లో ఆయన చెప్పే డైలాగ్స్ ఎప్పటికీ స్పెషలే. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన వాల్తేరువేరే సినిమాలో కూడా మంచి మాస్ లుక్ లో కనిపించారు చిరంజీవి. రంగురంగుల చొక్కా, గళ్ళ లుంగి, చేతికి వాచ్, మెడలో చైన్లు, నోట్లో బీడీ, ఆ బాడీ లాంగ్వేజ్ తో మాస్ ప్రేక్షకుల్ని అలరించారు చిరు. చిరుని ఆ లుక్ లో చూసిన అభిమానులు థియేటర్స్ లో పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. దద్దరిల్లిపోయేలా కేకలు పెట్టి మెగాస్టార్ మెగాస్టార్ అంటూ రచ్చలేపారు. ముఠా మేస్త్రి అంటూ కేకలు పెట్టారు, గ్యాంగ్ లీడర్ అంటూ అరిచారు అభిమానులు. ఇక దర్శకుడు బాబీ కూడా చిరంజీవికి పెద్ద అభిమాని. దీంతో ఆయన లుక్ ని కూడా జనానికి తగ్గట్టుగా తీర్చిదిద్దారు. కేవలం అలా తీర్చిదిద్దడమే కాదు, చాలా డైలాగ్స్ కూడా చిరు పాత సినిమాలకి రిలేటెడ్ గా పెట్టారు సినిమాలో. అంతేకాదు అలాంటి సీన్లను కూడా కొన్నింటిని రిపీట్ చేశారు బాబీ. ఇక చిరంజీవి రవితేజ మధ్య జరిగిన సంభాషణలు డైలాగ్స్ అయితే తెగ ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు. హలో బాసు, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అని రవితేజ అంటే, ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతుంటారు, వీరయ్య లోకల్ అని చిరంజీవి చెప్పే డైలాగ్ అయితే థియేటర్లో దద్దరిల్లిపోయింది. ఇక చాలా సందర్భాల్లో చిరంజీవి చెప్పిన డైలాగ్స్ అయితే మోత మోగిపోయాయి థియేటర్స్లో. ఏదేమైనా సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం, అన్న ఫుల్ మీల్స్ పెట్టావు, సంక్రాంతి పండగ ముందే తీసుకొచ్చావు, పండగ స్పెషల్ మీల్స్ ఒకే రోజు ముందు తినేసావు అన్న అంటూ ఇరగదీసావు బాస్ మాస్ మహారాజ్ ను కేక స్వామి అంటూ తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు. మరి మీరంతా ఈ సినిమా చూస్తారా? బాస్ ఎలా అనిపించాడు? సినిమాలో ఆయన లుక్స్ ఎలా అనిపించాయి? ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ మాస్ కామెంట్స్ పెట్టేయండి మరి.